గుడ్ మార్నింగ్, నేను మిస్ సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. 29 రూపాయలకే కిలో నాణ్యమైన బియ్యాన్ని భారత్ బ్రాండ్ రైస్ పేరుతోటి పేద ప్రజలకు విక్రయిస్తామని కేంద్ర ప్రభుత్వము 3-4 నెలల క్రితము ప్రకటించింది. భారత్ బ్రాండ్ రైసు విక్రయాలను కూడా ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మెట్రో నగరాలైనటువంటి ఢిల్లీ కానీ, ముంబై కానీ, కలకత్తా కానీ, చెన్నై కానీ, ఈ విధంగా మహానగరాల్లో ఈ 29 రూపాయలకే కిలో భారత్ రైస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. కానీ ఇంతవరకు తెలంగాణకు రాలేదు. కానీ నౌ ప్రజెంట్ ఈ భారత్ రైస్ విక్రయ కేంద్రాలను హైదరాబాద్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు హైదరాబాద్లో మరియు తెలంగాణలో ఏ ప్రాంతాలలో ఈ భారత్ బ్రాండ్ రైస్ విక్రయిస్తున్నారు, ఈ రైస్ కొనుగోలు చేయాలి అంటే ఏమైనా రూల్స్ పాటించాలా అన్న విషయాలను గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. ఈ 29 రూపాయలకే కిలో భారత్ బ్రాండ్ రైస్ను హైదరాబాద్లో 24 కేంద్రాల్లో ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ రైస్ మర్చెంట్ కేంద్రాలు ఉంటాయి, హోల్సేల్ కేంద్రాలు. ఈ హోల్సేల్ కేంద్రాలకు నాఫెడ్ ద్వారా సప్లై చేయబడడం అనేది జరుగుతుంది. ఈ రైస్ మర్చెంట్ కేంద్రాలలో ఈ 29 రూపాయలకే కిలో బియ్యాన్ని విక్రయించడం అనేది జరుగుతుంది. తొలుత హైదరాబాద్లో ప్రారంభించారు. ఒక వారం రోజుల్లో ఇతర జిల్లాలలో కూడా ఈ విక్రయ కేంద్రాలు ప్రారంభిస్తామని నాఫెడ్ అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ 29 రూపాయలకే కిలో బియ్యం కొనుగోలు చేయాలి అంటే మీరు రైస్ మర్చెంట్ కేంద్రానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డును తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకు సార్ ఆధార్ కార్డు అంటే, ఈ 29 రూపాయలకే కిలో బియ్యము బ్లాక్ మార్కెట్కు తరలకుండా ఉండాలి అంటే ఆధార్ కార్డును తీసుకొని వారి ఆధార్ కార్డ్ నెంబర్ను, వారి అడ్రస్ను, వారు పేరును ఫీడ్ చేసుకొని ఆధార్ కార్డుకు 10 కిలోల బ్యాగును మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఒక కుటుంబంలో 4 ఉంటే 4 ఆధార్ కార్డులు తీసుకెళ్ళినట్లయితే 4 10 కిలోల బ్యాగులు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అవి అయిపోగానే మరొక నెలలో 4 బ్యాగులు ఆధార్ కార్డును ఫీడ్ చేసుకొని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇవి కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ మీరు వాటిని రిటర్న్ ఇవ్వడం కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ జరగదు అని చెప్పేసి ఇక్కడ మర్చెంట్ అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ 24 కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న వివరాలను మీకు త్వరలో అందిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఇతర జిల్లాల్లో ఎక్కడెక్కడ ప్రారంభమయ్యాయి, ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఎప్పుడు ప్రారంభం కానున్నాయి అన్న వివరాలను కూడా అతి షార్ట్ పీరియడ్లో మీకు అందించడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.